గాంధీ మనకు జాతిపితే కాకుండా భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి. స్వాతంత్రాన్ని తెచ్చుకోవడమే కాకుండా ఒక ఈ స్వాతంత్ర సమరాన్ని ఒక శాంతియుత పద్ధతిలోనూ ఒక సత్యాగ్రహం అనే ఒకటువంటి ఒక కొత్త విధానాన్ని ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తి మహనీయుడు. అలాగే భారతీయులందరూ అందరూ కలిసి ఉండాలని, సమైక్యంగా జీవించాలని కోరిన వ్యక్తి. తన మత ధర్మాలు ఏమైనా దాన్ని ఆచరణాత్మకంగా చూపించిన ఒక మహనీయుడు గాంధీ. ఆయన చూపించిన విలువలు కానీ, ఆయన నడిచిన బాట కానీ అందరికీ ఈరోజు శిరోధార్యమైనటువంటి. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏదైనా పోరాటం చేస్తున్నాయన్నా నిరాహార దీక్ష చేస్తాయి. ఆ నిరాహార దీక్షను ప్రారంభించిన వ్యక్తి గాంధీ మహాత్ముడు. ఆయన ఒక సత్యాగ్రహం అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజల్లోకి అందించి ఒక శాంతియుతమైన పద్ధతిలో తమ నిరసన తెలియజేయడానికి పోరాటాన్ని అందించినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ. అంతేకాకుండా ఆయన పిలుపు ప్రజలందరినీ ఏకీకృతం చేసింది, అందరినీ ఐక్యం చేయగలిగింది. కుల మతాలకు అతీతంగా ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఈ రోజుకి మార్మోగుతోంది. అయినప్పటికీ ఆయన కుల మతాల అతీతంగా చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు మత కోణంలో చూసినటువంటి కొంత చాందోస్వాదులు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, వాళ్ళటువంటి మత కోణంలో హిందూ ముస్లింల మధ్య వస్తున్నటువంటి ఒక అనైక్యతను ఆసరాగా చేసుకుని ఇది హిందూ మతానికి అన్యాయం చేస్తున్నాడు గాంధీ అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆయన్ను దుర్మార్గంగా కాల్చి చంపేశారు. అటువంటి వ్యక్తిని ఈరోజు కొంతమంది ముఖ్యంగా పాలించే వాళ్లే ఆయన్ను పొగుడుతూ వస్తున్న పరిస్థితి వచ్చింది. ఈరోజు అటువంటి పరిస్థితిని రానియకుండా ఎవరైతే చంపారో గాంధీని, వాళ్లను మహనీయునిగా గొప్ప వ్యక్తిగా కీర్తించే పరిస్థితి రాకూడదు. అటువంటిది ఎప్పుడైనా ఎవరైతే చంపుతారో ఒక వ్యక్తిని, అతన్ని దుర్మార్గునిగా చూడాలి తప్ప అతని మహనీయునిగా చూసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అందులోన మన భారతదేశానికి, స్వాతంత్రానికి, ఆయనకు సమరానికి శంఖం పూరించి అందరినీ ఐక్యం చేసిన ఒక వ్యక్తిని చంపిన వ్యక్తిని ఈరోజు కీర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని ఒక పార్లమెంటు సభ్యురాలే ఆయన కీర్తించింది. ముఖ్యంగా ఆ వ్యక్తి గాడ్సే అని అతను. ఆ గాడ్సేని కీర్తిస్తూ ఒక బీజేపీ ఎంపీ పార్లమెంట్లో కీర్తించడం మన దేశానికి ఒక కళంకం. దాన్ని ప్రభుత్వం ఖండించాలి. అటువంటి చర్యలు సరైనటువంటివి కాదు అని మనము భావించుకోవాలి. ప్రజానీకం మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అహింస పరమోధర్మ అనేటువంటి భారతదేశ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ వంటపట్టించుకున్నారు. దాన్ని ఈరోజు కొంతమంది ఉగ్రవాదులు కావచ్చు, లేదా హిందూ మతోన్మాదంతోనూ, లేదా ఇస్లాం మతోన్మాదంతోనూ ఒక విచ్ఛిన్న శక్తులుగా మారినప్పుడు అది సరైనది కాదు అని ఎవరైతే ప్రజాస్వామికంగా ఉన్నారో, ఎవరైతే శాంతిని కోరుతున్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి దీన్ని నిరసించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు గాంధీ మార్గాన్ని మనము పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గాంధీ వర్ధంతిని ఆ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అలాగే గాంధీ జయంతి కానీ అది మొక్కుబడి కార్యక్రమం కాదు, గాంధీ వర్ధంతి కానీ మొక్కుబడి కార్యక్రమం కాకుండా గాంధీ చెప్పిన ఆశయాలను మన నిత్య జీవితంలో పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే మనము ఈరోజు ఆయన పాఠాలను మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన చెప్పిన బోధనలే మనకు శిరోధారణం. కానీ ఆయన చెప్పినటువంటి ఏవైతే చెప్పాడో, ప్రవచించాడో, ఏవైతే తన సొత్త శోధనలో కనుక్కొని మనకు అందించాడో, అది ఈరోజు మన నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా ఉన్నవే తప్ప ఈరోజు ఆచరించడానికి వీలు కానివి అనే కాదు. ఆయన్ను మనం దేవునిగా చేస్తున్నామంటే మేము ఆచరించమని అర్థం. అటువంటి దేవునిగా పూజించడం కాదు ముఖ్యం, ఆయన చెప్పిన మార్గాలే మనకు అనుసరణమని మనం అందరం భావించాలి. ఈరోజు ఆ రకంగా మనం ముందుకు పోవాలని, ఆ రకంగా మనము ఆయన బాటలో నడవాలని కొత్త తరం అంతా, అంటే కొత్త తరం అంటే ఇప్పుడున్న యువతరం గాంధీ అంటే చాలామందికి తెలియని పరిస్థితి ఉంది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే ఎవరు అంటే తెలియని పరిస్థితి ఉంది. మహాత్మా గాంధీ అంటే ఎవరో తెలియని పరిస్థితి ఉంది. జాతిపిత అంటే ఎవరో తెలియని పరిస్థితి ఉంది. సినిమా యాక్టర్ తప్ప ఇంకెవరు తెలియని పరిస్థితి ఉంది. అటువంటి ధోరణి నుంచి బయటపడి మన గాంధీ విలువలను కొత్త తరం అందించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. గాంధీ అమర్ హై. జాతిపిత మహాత్మా గాంధీ. జాతిపిత మహాత్మా గాంధీ. ఇలాజ్ బైకే.